దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమే ఈ ఈస్టర్ సండే రోజు మరొక్కసారి మీ ముందుకు ఈ విధంగా రావడానికి దేవుడిచ్చిన మంచి అవకాశం కొరకై దేవుని ఎంతగానో నేను స్తుతిస్తున్నాను. ఈ ఈస్టర్ సండే నాడున పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన మాటను, వచ్చిన మాటను మనం ధ్యానం చేద్దాం. రోమీయులు 8:11 నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. రోమీయులు 8:11 మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయును. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి, ఈస్టర్ అనగానే ప్రతి ఒక్కరూ సంతోషపడే ఒక అద్భుతమైన పండగ, ప్రతి ఒక్కరు చేసుకునే ఒక అద్భుతమైన పండగ. ఏంటి అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణాన్ని గెలిచి 3వ దినమున మృత్యుంజయుడై ఆయన సమాధిని గెలిచి లేచి ఉన్నాడు అనే ఒక సంతోషం ప్రతి క్రైస్తవునికి కలిగే సంతోషం. అయితే గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణాన్ని గెలిచి రావడానికిను, మృత్యుంజయుడిగా ఆ మరణము నుండి బయటికి రావడానికి ఒక ఆత్మ అతన్ని మృతుల్లో నుండి లేపింది అని రాయబడింది. ఇక్కడ మాట చూడండి, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల. ఈరోజు క్రీస్తు యేసును లేపిన ఆ ఆత్మ, మరణము నుండి లేపిన ఆ ఆత్మ, మృతులలో నుండి లేపిన ఆ ఆత్మ, అట్టి ఆత్మ మనలో కూడా ఉన్న ఎడల, మనలో నివసించిన ఎడల. బైబిల్లో చక్కగా రాయబడింది, ఆ ఆత్మ యేసయ్యను లేపిన ఆ ఆత్మ మనలో కూడా నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును, అనగా మన శరీరములను కూడా మీలో నివసించుచున్న ఆ తన ఆత్మ ద్వారానే జీవింపచేయును. క్రీస్తు యేసును లేపిన ఆత్మను మనం అంగీకరించి ఆ ఆత్మ మనలో నివసిస్తే, క్రీస్తు యేసును ఏ విధంగా అయితే ఆ ఆత్మ దేవుని ఆత్మ ఆయన లేపిందో, మృతులను లేపిందో, ఒకరోజు మరణించిన మనలను, చనిపోయిన మనలను కూడా అదే ఆత్మ జీవింప చేస్తుందని లేఖనాలు చాలా స్పష్టంగా రాయబడింది. గమనించండి, ఆయన ప్రథమ ఫలముగా మృతులలో నుండి మొదట లేపబడ్డాడు, ఆ తర్వాత మనము కూడా లేపబడబోతున్నాం. మనము లేపబడాలంటే క్రీస్తు యేసులో ఏ ఆత్మ అయితే ఉందో అట్టి ఆత్మను మనం పొందుకోగలిగితే, ఆ ఆత్మ మనలో నివాసం చేస్తే, ఆ ఆత్మను మనం సంపాదించుకోగలిగితే, ఆయనను లేపిన ఆత్మ మనల్ని కూడా లేపునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఆ దేవుని ఆత్మను సంపాదించుకోకుండా, ఆ దేవుని ఆత్మను కాపాడుకోకుండా, ఆ దేవుని ఆత్మను పొందుకోకుండా ఉంటున్నారు ఈ భయంకరమైన ఈ దినాలలో. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు సుట్టిగా మీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ యేసయ్యను ఏ విధంగా లేపిందో అదే ఆత్మను కానీ మనం పొందుకోగలిగితే, ఆత్మను మనం కాపాడుకోగలిగితే, ఆత్మ మనలో నివసిస్తే, మనల్ని తప్పనిసరిగా ఒకరోజు మనకు ముందుగా మరణాన్ని గెలిచి మృత్యుంజయుడిగా లేచిన మన యేసయ్య ఏ విధంగా మృతుల్లో నుండి లేపబడ్డాడో మనం కూడా ఒకరోజు లేపబడబోతున్నాం. మనల్ని కూడా ఒకరోజు జీవింప చేయబోతుంది. ఆ అట్టి ఆత్మను మనం అందరం పొందుకోగలిగితే, ఒకనాడు మేఘాల మీద మన యేసయ్య వచ్చినప్పుడు మృతులైన వారు మొదట లేస్తారు, ఆ తర్వాత సజీవులైన వారు వారితో కలిసి ఏకమై ఒక్కసారిగా ఆయనతో పాటు ఎగిరి వెళ్తారు. కనుక మృతులు ఉన్న వారు లేపబడాలనంటే దేవుని ఆత్మను మనం అందరం సంపాదించుకోవాలి. ఖచ్చితంగా ఆ దేవుని ఆత్మ పొందుకోకపోతే నా వారు కాదని బైబిల్ లేఖనాలు చాలా చెప్తుంది. కనుక పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా మనమందరము నింపబడి దేవుని ఆత్మను సంపాదించుకొని, ఏ ఆత్మ అయితే యేసయ్యను మరణము నుండి మృతుల్లో లేపిందో అట్టి ఆత్మను మనం పొందుకున్నట్లయితే, అదే ఆత్మ ఒకనాడు మనల్ని కూడా లేపి ఆయన ఎదుట నిలబెట్టునుగాక. ఈ మాటలు విన్న దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మను మనమందరం పొందుకుందాం. పొందుకున్న ఆ దేవుని ఆత్మను కాపాడుకుందాం. ఆ దేవుని ఆత్మ మనలో నివసించాలనంటే మనం ఆ ఆత్మను సంతోషపరిచేవారిగా ఉండాలి. ఆత్మ ఎన్నడూ దుఃఖపడకూడదు. ఆత్మ కానీ దుఃఖపడితే
అయితే మనకు తెలియకుండా విడిచి వెళ్ళిపోతే మరలా దాన్ని పొందుకోవడం మహాకష్టం. పోగొట్టుకున్న తర్వాత అయ్యో అని బాధపడడం తప్పితే మరొక మాట లేదు. కనుక పొందుకున్న మనము దాన్ని కాపాడుకున్నట్లయితే ఆ ఆత్మ ద్వారా మనం పరిశుద్ధులుగా మార్చబడడం మాత్రమే కాదు సంపూర్ణ పరిశుద్ధతలోనికి వెళ్తాం. ఆ ఆత్మని మనల్ని సంపూర్ణ పరిశుద్ధులుగా మారుస్తుంది. అట్టి ఆత్మ ద్వారా క్రీస్తు యేసు ఎదుట మనం సింహాసనం ఎదుట నిలబడగలుగుతాం. ఇట్టి భాగ్యము ప్రతి వారికి దేవుడు దయచేయాలంటే దేవుని ఆత్మను పొందుకున్న మనము సంపాదించుకున్న మనము కాపాడుకుందము గాక. దేవుడి మాటల చేత మనల్ని ఒక్కొక్కరిని ధైర్యపరిచి బలపరిచి ఈ రోజు దేవుడు మనల్ని దీవించును గాక. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన యేసు ప్రభువా, నీకు స్తోత్రం. ఈ దినం ఈ పునరుత్థానపు ఆరాధన రోజు ఈస్టర్ సండే రోజు చక్కని మాటలు మీరు మాకు బోధించున్నారు. అవును, క్రీస్తు యేసును లేపిన ఆత్మ మీలో కూడా నివసించిన ఎడల. అవును ప్రభా, యేసయ్యను లేపిన ఆత్మ మాలో కూడా ఉంటే ఆ ఆత్మ ఒకనాడు మమ్మల్ని కూడా మృతుల్లో నుండి లేపుతుందని, అది మీ ఎదుట నిలబెడుతుందని చక్కని మాటలు మీరు బోధించున్నారు. మేము పొందుకొని ఆ ఆత్మను సంపాదించుకొని ఆత్మానుసారంగా మేము నడుచుకొని ఆత్మను దుఃఖపరచక ఆ ఆత్మను మేము కాపాడుకున్నట్లుగా సహాయం చేయండి. మాకంటే ముందుగా ప్రథమ ఫలముగా మీరు లేచి ఉన్నారు, ఆ తర్వాత మేము లేపబడబోతున్నాం. ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదు. నిశ్చయముగా పునరుత్థానపు శక్తితో పునరుత్థానపు బలముతో మమ్మల్ని ఒక్కొక్కరిని నింపి నడిపించమని యేసయ్య నామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చేర్చుటకు యాగమైతివి సిలువేనా జీవి.